కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టులో సంక్షోభం ఎదుర్కొంటుందన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆయన ఎలా అంటున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారంటే అర్థం ఏంటంటూ ప్రశ్నించారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఎంపీయా లేకపోతే పండితుడా? మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు ఎంఎల్ఏలు అంటే అంత ఏం అవసరం అనేది నాకు అర్థం కాలే. మూడేళ్ల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పడం వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలే. ఆగస్టులో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనమవుతుందని కూడా ఏదో రెండు మాటలు చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 65 ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4 నెలలు ఆల్రెడీ రూలింగ్ అవుతుంది సీఎం హోదాలో. మేనేమంటున్నామంటే లక్ష్మణ్ గారు మీరు కాంగ్రెసు ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 క్లియర్ ఉన్నాయి, ఇంకొక 2 ఆల్రెడీ 15 లోపల 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీ నాయకుడు 1 కోటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 15 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలలో యువకులను మోసం చేసారు కదా యూత్ని. దీని గురించి నువ్వు డిబేట్లకు రా. ఇప్పుడు లక్ష్మీ గారు ఎంపీయా లేకపోతే పండితుడా? మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు ఎమ్మెల్యేలు అంటే అంత ఏం అవసరం అనేది నాకు అర్థం కాలే. మూడేళ్ల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పడం వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలే. ఆగస్టులో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనమవుతుందని కూడా ఏదో రెండు మాటలు చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు